ప్రకాశం జిల్లా చీరాలలో విశ్వబ్రాహ్మణ మాజీ ఎమ్మెల్సీ గానాల రామమూర్తి 85వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల పేరాల విశ్వబ్రాహ్మణుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి ప్రభాకర్ విశ్వకర్మ మాట్లాడుతూ, తమ సంఘం నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి గానాల రామమూర్తి అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ కౌన్సిలర్ కడలి జగదీష్ సహకారంతో రామమూర్తి విగ్రహం ఏర్పాటు చేయడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకునే అవకాశం వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీర్ శివనాగేశ్వరరావు, ఇంకోలు హేమసుందర్రావు, ఇంకోలు వీరభద్రరావు, లాయర్ కొణికి శేషగిరిరావు పాల్గొన్నారు. చీరాల పేరాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మొత్తం అందరూ కూడాను వచ్చి వారి వర్ధంతిని జయప్రదం గావించారు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆయన యొక్క ఆయన అభివృద్ధి చేసినటువంటి పథకాన్ని అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అందరం కూడాను దీనికి సహకరించినటువంటి మన ప్రభాకర్రావు గారు, గొర్రెపాటి గారు, లేదా ఆదిమూలం కానీ, లాయర్ గారు కానీ, ఒకరేమిటి ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణులకి జాతిపిత అయిన బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి గారి 85వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చీరాలలో మనం బ్రహ్మశ్రీ గానరామూర్తి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా అభినందనలు చెప్పాల్సి ఉంది ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, ప్లస్ కడలి జగదీష్ కుమార్ గారు, చీరాల పేరాల పట్ల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ గానాల రామమూర్తి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ముఖ్యంగా చీరాల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు గతంలో ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి సమతత్వంలో గమనించి వారి స్థితిగతులని అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఓసీలో ఉన్న బీసీలుగా బీసీలో చేర్చి మన అభివృద్ధికి ఆకాంక్షకి ఎంతో చేదోడవాదోడు నిలబడిన వ్యక్తి ఎవరై అంటే బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి.